నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం పురాణం కార్తీక మాసం బహుళ చతుర్థి ఈరోజు మాస శివరాత్రి కూడా శివారాధన చేసి పగలు అంతా ఉపవాసం ఉండి ఈ రోజు దక్షిణ తాంబూలతో కూడి శక్తి కొలది తోచినంత బంగారమే కానివ్వండి ఒక శివలింగమే కానీ ఒక విభూతి పండుగ కానీ ఒక విప్రుడికి దానం ఇవ్వాలి అయితే ఈరోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో జనక మహారాజుకి ఏం చెప్తున్నారో కేదారేశ్వర వ్రతం గురి కూడా ఈ కార్తీక మాసంలో చాలా ఇళ్లలో ఈ కేదారేశ్వర వ్రతం కేదారేశ్వర నోమ అంటూ చేసుకుంటారు అమా దీపావళి మొదలైన రోజే చేసుకుంటారు ఆ తర్వాత కూడా చేసుకుంటారు పౌర్ణమి నాడు చేసుకుంటారు ఈ నెల రోజులలో ఒకరోజు మాత్రం అందరూ చాలామంది ఇళ్ళల్లో చేసుకుంటారు ఏంటిది ఇది అంటే తను చెప్తున్నాడు ఈ కేదారేశ్వర జనక మహారాజా కా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం చాలా ముఖ్యమైనది ఇది ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది ఎందుకంత ప్రీతికరమైనది అంటే అన్ని వ్రతాలలో కన్నా కూడా ఈ కేదారేశ్వర వ్రతం అనేటప్పటికీ శంకరుడికి చాలా చాలా ఇష్టం అంట బోలాశంకరుడైన పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా ద్వారా తన కరణ కటాక్షలు అందరి మీద కురిపిస్తారు ఎవరైతే ఈ వ్రతం చేసుకుంటారు మరి ఈ వ్రతం ఎవరు చేసుకున్నారు ఎప్పుడు చేసుకున్నారు చేసుకున్నారు చేసుకున్నారని చెప్తే మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని పార్వతీదేవి చేసుకుందంట పార్వతీదేవి చేసుకోవడం వల్ల తను ఏం పొందిందంటే శివుడిలో శంకరులో అర్ధ శరీరం పొంది తను అర్ధ భాగం పొందేసి అర్ధనారీశ్వరుడు అయ్యాడట తనలో సగభాగం ఆ పార్వతీదేవికి ఇచ్చాడట ఎలా ఇచ్చాడో ఎందుకు ఇచ్చాడనేది మనకి కథలో తెలుస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే శంకరుడు పార్వతీదేవిని వివాహం చేసుకుని కైలాసం వచ్చేటప్పటికి అక్కడ దేవదేవతలు అందరూ ఉన్నారంట వాళ్ళందరూ కూడా మనం కూడా ఏంటంటే పెళ్ళే ఇంటికి వస్తే సంబరాలు చేసుకున్నట్టుగా ఉన్నారంట కానీ వాళ్ళందరూ కూడా ఎవ్వరు శంకరుడు వచ్చాడన్న భావన కూడా లేకుండా ఉండేటప్పటికి బృంగికి మనసు బాధ అయిందంట నా స్వామి వివాహం చేసుకుని వస్తే వీళ్ళందరూ ఉన్నారు ఏంటి ఇలా ఉన్నారని చెప్పేసి అనుకొని తాను ఏం చేశాడంటే వినోదప్రదంగా ఒక నాట్యం చేస్తూ పోయాడు ఆ నాట్యం చేస్తుంటే అక్కడున్న దేవదేవతలు అందరూ కూడా సంతోషించారట ఆ శంకరుడు కూడా తను దిగి వచ్చి భృంగి వీపులో కొట్టి ఎంత బాగా చేసావనేటప్పటికీ అప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళకి అనిపించిందంట అయ్యో శంకరుడికి మనం నమస్కారం చేయలేదని చెప్పేసి వీళ్ళందరూ నమస్కారం చేశారంట కానీ అక్కడే కూర్చున్న పార్వతీదేవికి ఎవరు నమస్కారం చేసేటప్పుడు చేయకపోతే పార్వతీదేవి మనసు చిల్లుకుమన్నదంట ఏంటి వీళ్ళు స్వామికి నమస్కారం చేశారు నాకు చేయలేరు అని చెప్పేసి తను ఆ బాధలో నాకు నమస్కారం ఇలా చేయరని చెప్పేసి నా దీనితో తాను వెళ్ళి తపస్సు చేసుకుంటుందంట ఆ తపస్సు చేసుకుంటున్న సమయంలో శంకరుడు ఆ పార్వతీదేవికి ఒక సిద్ధుడు రూపంలో తన దగ్గర పోయి అని అడిగాడంట అమ్మ నువ్వు ఒక కోరికతో తపస్సు చేస్తున్నావు కోరికతో ఎప్పుడు తపస్సు చేయకూడదు కోరికతో తపస్సు చేస్తే అది నీకు లభించవచ్చు లభించకపోవచ్చు కోరిక లేకుంటేనే భక్తి ప్రవర్తలతోటి నువ్వు ఆ స్వామిని అని చెప్తాడంట అని చెప్తూ ఏమంటాడంటే నీకు విషయం చెప్తాను నువ్వు కేదారేశ్వర వ్రతం చేసుకో ఈ కేదారేశ్వర వ్రతం చేసుకుంటే ఆ శంకరుడు నీకు ప్రత్యక్షమై నువ్వు కోరుకున్నయన్ని ఇస్తానంట అంటే తపస్సుతో కానిది సిద్ధుడు ఉన్న శంకరుడే చెప్తున్నాడు ఈ కేదారేశ్వర వ్రతం చేసుకోమని చెప్పేసి మరి ఈ కేదారేశ్వర వ్రతం ఏంటదంటే ఆ పార్వతీదేవి ఆ కేదారేశ్వర వ్రతం చేసుకునేటప్పటికీ శంకరుడు తన శరీరంలో అర్ధ భాగము ఆ పార్వతీదేవికి ఇచ్చాడు అందు గురించి అర్ధనారీశ్వరుడు అంటాడు అంటే శంకరుడికి మనం మొక్క నమస్ మనం నమస్కారం చేస్తే ఆ తల్లికి తండ్రికి ఇద్దరికి చేసిన వాళ్ళం అవుతాం అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలామంది చేసుకుంటారు లేదా విద్య నాడు చేసుకుంటారు పంచమి నాడు చేసుకుంటారు ఏకాదశి నాడు చేసుకుంటారు ద్వాదశి నాడు చేసుకుంటారు మరి కార్తీక ఈ యొక్క కేదారేశ్వర వ్రతం వల్ల పార్వతీదేవియే కాకుండా ఇంకెవరన్నా దీనివల్ల మంచి జరిగిందా లబ్ధి పొందారా అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు మహారాజా ఈ వ్రతాన్ని ఆచరించిన సంపన్నమైన ఒక కుటుంబం యొక్క గాథ కా పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద కుటుంబం ఉండేదంట కాశీలో ఒక నిరుపేద కుటుంబం ఉండేదంట ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు పెద్దమ్మాయి పేరేమో భాగీరథి బా రెండో అమ్మాయి పేరు భాగ్యవతి మూడోవాడు చిన్నవాడు అబ్బాయి అయితే వీళ్ళకు నిరుపేదగా ఉంటే ఈ ఆడపిల్లలు అడవిలోకి వెళ్ళి కట్టెపుల్లలు ఇవన్నీ కూడా ఏరుకొని వచ్చి అవి అమ్మి వాళ్ళ జీవనోపాధి గడిచేదట ఆ విధంగా ఉంటున్న ఒక సమయం లేదంటే వాళ్ళ అడవిలో నుంచి వస్తుంటే ఒకరోజు ఒక మర్రి చెట్టు కింద ఒకరు కేదారేశ్వర వ్రతం చేసుకుంటున్నారట ఆ కేదారేశ్వర వ్రతాన్ని చూసి వాళ్ళ కథంత విని వాళ్ళకు సంతోషం అనిపించి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా వాళ్ళకు తోచినంతగా మళ్ళీ ఆ చెట్టు కిందనే వాళ్ళు వ్రతం చేసుకొని ఇంటికి వెళ్ళారట ఇంటికి వెళ్ళే లోపలిని కట్టెలన్నీ కూడా ఎక్కువ డబ్బుకు అమ్ముడుపోయాయట పోయేటప్పటికి వాళ్ళకి కనిపించిందంట ఆ పరమేశ్వరుడే మమ్మల్ని కరుణించి మాకి సంపద ఇచ్చాడని చెప్పేసి ఇంటికెళ్ళి తల్లిదండ్రులకు చెప్పి మనం రేపు కేదారేశ్వర వ్రతం చేసుకుందామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే తర్వాతి రోజు కూడా వాళ్ళు అడవికి వెళ్ళి కట్టెలన్నీ తీసుకొని వచ్చి వచ్చేటప్పుడు మర్రి చెట్టు నుంచి మర్రి ఆకులు మర్రి కాయలు మర్రి పండ్లు మర్రి ఉడలు ఇవన్నీ తీసుకొని వచ్చి వారు ఆ పరమేశ్వరుతోటి ఏం చెప్తున్నారంటే ముందు గణపతికి నమస్కరించుకొని పరమేశ్వరుని పూజించారు స్వామి మేము నిరుపేదలం ఈ మర్రి ఆకులని తమలపాకులు అనుకోండి ఈ మర్రి కాయలని ఒక్కలు అనుకోండి ఈ మర్రి పండ్లనే బూరెలు అనుకోండి ఈ మర్రి ఉడల మర్రి తోరణాలు అనుకోండి అని చెప్పేసి వీళ్ళు ఆ వ్రతం చేసేటప్పటికీ ఈ యొక్క మర్రి ఊడలు ఏవైతే పూజలో పెట్టుకొని చేసుకున్నారో అవన్నీ బంగారం అయిపోయిందంట ఈ బంగారం అయిపోయేటప్పటికీ ఆ యొక్క నిరుపేద కుటుంబం సంపన్న కుటుంబం అయిపోయింది ఆ సంపన్నం అంటే బాగా మంచిగా సుఖ సంతోషాలతో ఉన్నారు వీళ్ళు ప్రతి ఏడాది కూడా ఈ ఉన్నంతకాలం ఈ వ్రతం చేసుకుంటున్నారు వయసులోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలకు పెద్దమ్మాయిని రెండో అమ్మాయిని కూడా వివాహం చేసి పంపించారు ఈ పంపించిన తర్వాత ఈ కుమారుడు ఆధ్వర్యంలో ఏమైపోయిందంటే మనకింత సంపద ఉంది మనకి ఏం అవసరము ఈ యొక్క మర్రి ఆకుల్లో మర్రి ఊడలతో మనం చేయడం అని చెప్పేసి బంగారంతోటి మర్రి ఆకులు బంగారంతోటి మర్రి కాయలు బంగారంతో మర్రి పళ్ళు తో మర్రి తోరణాలు కూడా బంగారంతో చేయించి పూజ చేశారట ఇప్పటి వరకు ఈ నోములో ప్రతి ఏడాది పెట్టుకున్న మర్రి ఉడలను తీసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక కాకర పొద మీద వేసేశారట ఇవి చేసుకున్న తర్వాత వీళ్ళకు రోజు రోజుకు రోజు రోజుకు కష్టాలు పెరిగిపోవడం సంపద కరిగిపోవడం అవుతుందంట అయితే వీళ్ళ తల్లిదండ్రులకు అర్థమవుతలేదు ఎందు గురించి లాగి ఉంటుందా అని చెప్పి అని అనుకోని వాళ్ళు అనుకున్నారంటే ఇంకా అంత డబ్బు అయిపోయింది మన దగ్గర ఏం లేదు ఒకరోజు తల్లి ఏం చేసిందంటే నాయన ఈ కాకరకాయని తీసుకొని వెళ్ళి ఎవరికైనా అమ్మి డబ్బులు తీసుకురా ఇవాళ మన వంట ఉండడానికి కూడా ఏం లేదంటే ఈ రెండు కాకరకాయలు తీసుకొని ఒక ఒక కొట్టు వర్తకుడి దగ్గరికి వెళ్ళి వాడికి ఇవిచ్చి అయ్యా దీనికి బదులుగా మాకింత బియ్యం పప్పులి అని అంటే దీనికి ఏమొస్తుంది అని చెప్పేసి వాడు ఏదో తోచినంత కొద్దిగా ఇచ్చాడు ఈ వర్తకుడు ఇంటికి తీసుకెళ్లి ఆ కాకరకాయ ఇచ్చేటప్పటికి ఆవిడ కాకరకాయ కూర ఉండడానికని నా బుక్కలు చేసేటప్పటికి అందులోకి నవరత్నాలు పడడం మొదలుపెయ్యాడు పడ్డాయట వీడు చాలా ఆశ్చర్యపోయింది ఏంట్రా కాకరకాయలు ఇవి వచ్చాయని చెప్పి అనుకున్నాడు తెల్లవారి కూడా మళ్ళీ తల్లి మళ్ళీ ఇంకో కాకరకాయ ఇచ్చి మళ్ళీ అమ్ముకొని రానాయన అంటే వీడు మళ్ళీ ఆ వర్తకుడి దగ్గరికి పోతే వాడు ఏమన్నాడంటే బాబు ఇవి ఎక్కడి అంటే మా ఇంట్లో మా ఇంట్లో ఒక పొద చెట్టు ఉంది దానికి వస్తున్నాయి అన్నాడంట అయితే దీనికి ఏం చేశారంటే సరే నువ్వు ఎక్కడ ఎవ్వరికి అమ్మకు ఇవి నాకే ఇవ్వనేటప్పటికి వీడు ప్రతిరోజు తెచ్చిస్తున్నాడు వాళ్ళకు తోచినంత ఇస్తున్నారు అయితే వీళ్ళకు ఆ చెట్టులో ఉన్న ఆ కాపు అయిపోయింది మళ్ళీ వీళ్ళకి కష్టం వచ్చేటప్పటికి తల్లి ఏమన్నదంటే నాయనా మనకి ఇంత కష్టం ఉంది ఒక్కసారి మీ అక్కల దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం పొందనేటప్పటికీ వీడు పెద్దక్క దగ్గర పోయాడట పెద్దక్క దగ్గరికి పోయేటప్పటికి సంపన్న కుటుంబం ద్వారపాలకులున్నారు వీడు బీదవాడుగా కనబడుతుంటే లోపల పోనీయకపోతే పైనుంచి చూసిన తనక్క తను వాడిని లోపలి తీసుకుపోయి ఏంట్రా అంటే ఇలా ఇలా జరిగిందక్క మాకు ఈ కష్టం వచ్చింది అది ఇది అనేటప్పటికీ సరే అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే ఓ గుమ్మడికాయ అందులో ముచ్చిక తీసి అందులో రత్నాలు వరహాలు అవన్నీ పెట్టి మళ్ళీ ముచ్చిక పెట్టి నాన్న ఈ గుమ్మడికాయ తీసుకుపోయి ఇంటికి వెళ్ళి నువ్వు అమ్మకిచ్చేయి ఆవిడ వంట వండుతుందంటే ఆ గుమ్మడికాయ తీసుకొని వచ్చేటప్పుడు వీడు అనుకున్నాడంటే ఏంట్రా కష్టం ఉందని చెప్తే గుమ్మడికాయ ఇచ్చింది గుమ్మడికాయతోటి మేమేం చేసుకుంటాం అనుకుంటున్న సమయంలో ఒక గద్ద వచ్చి ఆ గుమ్మడికాయ ఎత్తుకొని వెళ్ళిపోయింది ఈ గద్ద వచ్చి గుమ్మడికాయని ఎత్తుకొని వెళ్ళిపోయేటప్పటికి ఏమైపోయిందంటే వీడు బాధపడి గుమ్మడికాయ కూడా పోయిందని చెప్పి చిన్నక్క దగ్గర పోయాడట చిన్నక్క కూడా పిలిచి చేసి అన్నీ మాట్లాడి ఏంటి నానా ఏంది మీరు ఇలా ఉన్నారంటే అక్క ఇలా ఇలా జరిగిందని ఆవిడ ఏం చేసిందంటే సరే ఒక పని చేస్తాను అని చెప్పి నువ్వు ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి వీడి పాదాలకు సరిపోయే చెప్పులలో లోపల వరహాలు మనులు మాణిక్యాలన్నీ పెట్టి మళ్ళా చెప్పును కుట్టేసి వాడికి ఇచ్చి నాన్న ఈ చెప్పులు నువ్వు ఇప్పకుంట ఇంటికి పోయిన తర్వాత దీన్ని ఇవన్నీ చెప్పులను మొత్తం విప్పేసి అని చెప్పిందంట వీడేం చేశాడంటే ఏంట్రా ఒక అక్కనేమో గుమ్మడికాయ ఇచ్చింది ఒక అక్క చెప్పులు ఇచ్చిందని చెప్పి ఆలోచిస్తూ పోతూ దాహం వేస్తుంటే ఆ దాహం తీసుకుందామని చెప్పి పోయేటప్పటికి ఆ బురదలో ఈ చెప్పులు అందులో ఉండిపోయాయి బయటకు వచ్చాడు మళ్ళా బాధపడుతూ పాడుతూ పెద్దక్క దగ్గర పోయేటప్పటికి లోపలికి తీసుకెళ్ళి పెద్దక్క వాడికి భోజనం పెట్టి ఏంటి ఎందుకు ఇలా పరిస్థితి వచ్చింది మీరు కేదారేశ్వర వ్రతం చేస్తున్నారా లేదా అని చెప్పి అడిగేటప్పటికి వాడు ఇవన్నీ చెప్పాడు మేము ఇలా బంగారంతో చేసాం ఆ తర్వాత ఈ కష్టాలు వచ్చాయనేటప్పటికి ఆవిడ వీడిని కోపడి తర్వాత ఇంటికి తీసుకెళ్ళి పుట్టింటికి వెళ్ళి అక్క ఇద్దరు కూడా వెళ్ళి వాళ్ళతోటి కేదారేశ్వర వ్రతం మర్రి ఆకులు మర్రి కాయలు మర్రి పళ్ళు మర్రి ఊడలతో మళ్ళీ కేదారేశ్వర వ్రతం చేసేటప్పటికి మళ్ళీ వీళ్ళ దశ తిరిగిపోయి అదృష్టం పడ్డి వీళ్ళకి సంపద పెరిగింది ఆ సంపద పెరగడానికి కారణం అంత కూడా ఏంటంటే కేదారేశ్వర వ్రతమే ఆ కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో ఎవ్వరు చేసుకున్నా కానీ ఆ పరమేశ్వరుడు పరిపూర్ణంగా వాళ్ళకు ఆశీర్వచనమిచ్చి వాళ్ళకే కష్టాలు లేకుండా ఉంటాయని చెప్పి ఈ విధంగా వాళ్ళకి చెప్పారు కానీ ఇక్కడ మనం ఆ అక్క ఈ తమ్ముడికి ఏం చెప్తుంది ఆడంబరాలతో చేసుకోకూడదు స్వామి ఆ పార్వతీదేవికి సిద్ధుడి రూపంలో ఏం చెప్పాడో అదే విధంగా ఇదే మర్రి ఆకులు మర్రి కాయలు మర్రి పండ్లు మర్రి ఊడలతో చేసుకోవాలన్నారు ఇదే విధంగా ఈ నోము చేసుకుంటూ ఈ అక్క జల్లిన కథ చదువుకోవడము దానివల్ల మనకు కూడా ఆ పరమేశ్వరుడు కృప ఉంటుందని చెప్పేసి మనకి ఇరవై తొమ్మిదవ అధ్యాయము మనకి ఇది చెప్పింది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా వీలైనంత మటుకు ఈ కేదారేశ్వర వ్రతము ఇరవై ఒక్క సంవత్సరాలు చేసుకుంటే వాళ్ళకు పరిపూర్ణంగా ఆ పరమేశ్వరుడు తర్వాత తల్లి అయిన పార్వతి కృప ఉంటుందని చెప్పి మనకి కార్తీక మాస పురాణంలో మనకు నేర్పిస్తున్నారు హరిహోం